Turn your Bibles with me to Matthew chapter 8 and let's read few verses. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8:1 నుంచి చదువుకుందాం. When Jesus came down from the mountainside, large crowds followed him. A man with leprosy came and knelt before him and said, Lord, if you are willing, you can make me clean. Jesus reached out his hand and touched the man. Everybody said, touched the man. Touched the man. I am willing, he said. Be clean. Immediately, he was cleansed of his leprosy. Then Jesus said to him, see that you don't tell anyone, but go. Show yourself to the priest and offer the gift Moses commanded as a testimony to them. Can I hear one amen? Amen. All right. Shall we start? చాలామంది ఏమనుకుంటారు అంటే ఏమున్నదండి అక్కడ, చాలా సింపుల్ స్టోరీ. యేసు ప్రభు కొండ మీద ఉన్నాడు, ప్రీచ్ చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, అయిపోయింది, బోధ అంతా అయిపోయింది, కిందికి దిగాడు. ప్రజల్ని కలవటానికి కిందికి దిగే లోపల ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి, ప్రభు నీ చిత్తమైతే నన్ను బాగు చేయగలవు కదా అంటే, నాకు అది చిత్తమే అని బాగు చేశాడు. ఏమున్నది ఇంకా దాంట్లో ఏమున్నది పాస్టర్ గారు అంటే, ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ స్టోరీ అంత సింపుల్ కాదు. సో ఐ విల్ టేక్ యూ డీప్ ఇన్ టు ఇట్ and I want to bless you. All right, a plain reading will tell you, number 1, jagratha gamaninchandi, idi yesu prabhu konda ekkinappudu jaragaledu kani konda diginappudu jarigindi. That is a very simple thing, andarku ardham ayipothadu. Konda ekkinappudu jaragaledu, adi konda diginappudu jarigindi. But then I want you to understand that Jesus, yesu prabhu konda ekkin tarvata, allandarki bodhinchin tarvata, ayana konda ఎటు దిగాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. బికాస్ ఇఫ్ యూ గో టు ఇజ్రాయెల్, యూ హ్యావ్ దట్ మౌంటైన్, యూ కెన్ క్లైమ్ దట్ మౌంటైన్. కానీ ఎటు దిగాడు అన్నది చాలా ప్రాముఖ్యం. ఆయన కొండ ఎటెక్కాడో అటు ప్రజల వైపుకి దిగలేదు ఆయన. హీ క్లైమ్డ్ డౌన్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. అది మనకి ఎలాగ అర్థమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో అసలుకి ఏ డైరెక్షన్లో ఎక్కాడు, ఏ డైరెక్షన్లో దిగాడు అన్నది అక్కడ ప్రాముఖ్యమైన పాస్టర్ గారు అంటే చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. ఆయన ఎక్కిన డైరెక్షన్లో దిగల. రెండోది, ప్రజల వైపుకి దిగలేదు ఆయన. ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక డైరెక్షన్లో దిగాడు. ఎందుకు ఇంకొక డైరెక్షన్లో దిగాడు అనేది మనం తర్వాత చూసిన. మొదటిగా ఆపోజిట్ డైరెక్షన్లో దిగాడు అంట దానికి ఒక ప్రూఫ్ ఉన్నది. ఒకసారి 5వ వచనం చదువుదాం. ఆయన, ఓకే, ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గలిలీ ప్రాంతం వైపు నుంచి ఆ కొండను ఎక్కారు. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద సీ ఆఫ్ గ్యాలలీ అండ్ గెనసరత్. కపెర్నహం, గెనసరత్, సీ ఆఫ్ గ్యాలలీ, ఈ మూడిటి ప్లేసెస్ మధ్యలో ఈ పర్టిక్యులర్ కొండ ఉంటుంది. ఈ కొండ జాగ్రత్తగా గమనిస్తే సీ ఆఫ్ గ్యాలిలీ యాక్చువల్గా బిలో సీ లెవెల్లో ఉంటుంది. ఆ బిలో సీ లెవెల్ నుంచి కొండ కొంచెం పైకి ఉంటుంది. ఇట్స్ అ స్మాల్ లిటిల్ హిల్. అండ్ దెన్ ప్రత్యేకంగా ఈ కొండ ఏ ప్రాంతంలో ఉన్నది అని మనం ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ తబ్ఘా అనే ఒక ఏరియాలో ఉన్నది. అండ్ దిస్ మౌంటైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ మౌంట్ ఎరిమోస్ అని అంటారు. ఆల్ రైట్, ఇవన్నీ మీకు అంత ఇంట్రెస్ట్ కాదు, అందుకే నేను అలా ఫాస్ట్గా పాస్ అయిపోతున్నాను. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 5వ వచనంలో ఉంటుంది, గలిలీ ప్రాంతం వైపు నుంచి ఎక్కిన ఆ కొండ ఎక్కిన ఈ యేసు ప్రభు ఎలాగ దిగాడు అంటే 5వ వచనంలో మనకి కనిపిస్తుంది. చదువుదాం 5వ వచనం. కపెర్నహూములో ప్రవేశించినప్పుడు కిందకి దిగగానే అది కపెర్నహూం సైడ్ కి దిగాడు ఆయన. సో గలిలీ ప్రాంతం మీద నుంచి ఆయన ఎక్కినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో కపెర్నహూం ఉంటుంది. సో ఆయన ఆపోజిట్ డైరెక్షన్ లో కిందకి దిగినట్టు ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, ఆయన ఆ ప్రజలు ఉన్నారు చూడండి, ఆ ప్రజల వైపుకి దిగల. వాళ్ళందరూ ఒక సైడ్న కూర్చున్నారు, వాళ్ళ వైపుకి వెళ్ళ, వాళ్ళ మధ్యలోకి వెళ్ళ. సడన్లీ ఈ టేక్స్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఎందుకు డిఫరెంట్ డైరెక్షన్లో ఎందుకు ఆయన వెళ్ళాడు అని ఒకసారి వెళ్తే, ఇజ్రాయెల్ వెళ్తే మీకు అర్థమవుతుంది, ఆ కొండెక్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే, అవతల వైపున
చాలా ప్రత్యేకంగా అవతల వైపున at the bottom of the hill, at the bottom of the mountain, slabs ఉంటాయి, slabs, stone slabs. ఆ స్టోన్ స్లాబ్స్ ప్రత్యేకంగా చిన్నగా కట్టినట్టుంటాయి. సో ఆ స్టోన్ స్లాబ్స్ వర్ ఆపరేటెడ్, వర్ యూజ్ యాజ్ షెల్టర్స్ ఫర్ సమ్ పీపుల్. యూ కెన్ క్రాల్ ఇన్సైడ్, పెద్ద పెద్ద కట్ట, పెద్ద పెద్దవి కాదు, చిన్నగా ఉంటాయి, చిన్న ఎత్తులో, అలాగా అంత ఎత్తులో చాలా స్టోన్ స్లాబ్స్ ఉంటాయి. సమ్ పీపుల్ ఇస్ టు క్రాల్ అండర్ దెమ్, అండ్ స్పెషలీ, జాగ్రత్తగా గమనించండి, స్పెషలీ ద పీపుల్ హూ ఆర్ సిక్, దే డోంట్ వాంట్ టు బీ ఎక్స్పోజ్. ఎవరైతే సిక్ అయిపోయి ఉంటారో, స్పెషల్గా సిక్ అయిన వాళ్ళు, కుష్ఠ రోగులు దాని కిందకి దూరెళ్ళేవాళ్ళు. And as the Lord was speaking to thousands of people, suddenly, I do not know, maybe Holy Spirit would have said, take a different direction. There is a man who is hiding under a slab. One leper. A okka leprosy patient, okka leprosy person gurinchi, he takes a different direction. My God. He is indeed Messiah. He is indeed a kind Messiah. Aina a opposite direction lo digataniki karanam enti ante, to go and bring out that leper out of that stone slab. ఆ కుష్ఠరోగిని బయటికి తీసుకురావటం. ఎప్పుడైతే యేసు ప్రభు అలాగ కిందకి దిగుతూ ఉన్నాడో, ది లెప అండర్స్టూడ్, డెఫినెట్గా నా దగ్గరికే వస్తున్నాడు అని. యేసు ప్రభు వచ్చి వేరారు అని అనక ముందే బయటకు వచ్చి యేసు ప్రభుని కలిసి, ప్లీజ్ హీల్ మీ లో అంట. అండ్ హీ సెడ్ ఐఎమ్ విల్లింగ్. ఇమ్మీడియట్గా హీ సేస్ ఐఎమ్ విల్లింగ్. ద వెరీ రీజన్ ఐ టుక్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. This is the scenario. Ikkada chuse scene adi. He takes, turn to your neighbor and say, he takes a different direction. Anandi all wife ki chusi mi talakun chupi, you know why? Anandi all wife ki chusi, because of me. Amen. Praise the Lord. Hallelujah. Because of me, na kosu aina a direction teeskuntadu ani naaku ardhamaindi. For one man, ఈ అలో యేసు ప్రభుకి అలవాటు ఉన్నదండి. ఆయన ఒకసారి అంత ఆ జనాభా అక్కడికి వచ్చి ఆయన మెసేజ్ ఇస్తూ ఉంటుంటే, సడన్లీ హీ టర్న్స్ టు హిస్ డిసైపుల్స్ అండ్ సేస్, లెట్ అస్ గో టు ద అదర్ షోర్. హీ సేస్, అద్దరికి వెళ్దాం. అందరిని అక్కడ వదిలేసి హీ టేక్స్ అ బోట్ విత్ హిస్ డిసైపుల్స్ అండ్ గోస్ టు ద అదర్ షోర్. వై? టు మీట్ వన్ మ్యాన్, హిస్ నేమ్ వాజ్ లెజియన్. ఆ సేన అన్న దయ్యం పట్టినోడి దగ్గరికి ఒక వాళ్ళందరినీ వదిలేసి, he changes his schedule, he changes his program, all of a sudden he gets up and says, let's go to the other shore, and he comes and meets that man. This is Jesus. You need to really understand, ee yesu prabhu evvaru aayini nadipinchaledu, evvaru nadipinchi anta dam antaru, alku anta dam ledu, anta anta de ledu alke. He was on his own. He was on his own with the messages that he is to receive from the Father. Up, time ayindi. Now go and meet that one man. 11, jagrat gamaninchandi. 11 hours. 11 hours he walked to meet one woman at the well. 11 hours. Walk chesi. Madhyananiki oka bava daggariki vastadu. To meet one woman, the Samaritan woman. అక్కడ బైబిల్లో ఉంటుంది, యేసుప్రభు ఒంటరిగా ఆ స్త్రీతో మాట్లాడింది. ఇట్ డిడ్ నాట్ గో వెల్ విత్ ద డిసైపుల్స్, బట్ హీ నెవర్ కేర్స్. లోకం ఏమనుకుంటే తర్వాత సంగతి, హీ నెవర్ కేర్స్. హీ కేమ్ టు సేవ్ దట్ లేడీ, అండ్ ద హోల్ కమ్యూనిటీ కేమ్ టు జీసస్ క్రైస్ట్. దట్ వన్ మ్యాన్ లెజియన్ని ఎవరినైతే ఆయన హీల్ చేశాడో, the whole 10 towns came to Jesus. He went and preached in Decapolis. Praise the Lord. Hallelujah. Amazing Jesus.